ओम नमो वेंकटेशाय परम पवित्रमैन दीपावली पर्वदिनं शुभाकांक्षलु तेलुपुतू शुभोदयं कार्यक्रमानिकि स्वागतं। ఋషి వాక్యంలో దీపావళి పండుగ పరమార్థాన్ని తెలుసుకుందాం। శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః। దీపము అగ్ని తేజస్సు ప్రకాశము వీటి గురించి ఋషులు వేదాల కాలం నుంచి అనేక రకమైన అద్భుతమైన అంశాలను ప్రస్తావన చేశారు। ప్రధానంగా వెలుగుని ఈశ్వర స్వరూపంగా దేవతా తేజస్సుగా భావించి ఆరాధించడం అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం। అందుకే జ్యోతిష్ స్వరూపాన్ని దేవతలుగాను దేవతల్ని జ్యోతిష్ స్వరూపాలుగాను భావించి ఆరాధించడం అనేది ఒక ఆనవాయితీ సంప్రదాయం। అసలు దేవత అనే మాటే దివ్వనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది। ఈ ధాతువుకి ప్రకాశము అని అర్థం ఇక్కడ। అందుకే దేవతలే ప్రకాశ స్వరూపులు। అందుకు అటువంటి ప్రకాశ స్వరూపులైన దేవతల్ని మెప్పించడానికి ప్రకాశ స్వరూపమైన దీపాలనే ప్రదానం చేయడం కనబడుతుంటుంది। అంతేకాదు దీపాల్లోనే దేవతల్ని దర్శించి ఆరాధించడం కూడా ఒక సంప్రదాయం। అందుకే భగవంతునికి దీపం అని కాకుండా దీపమే భగవంతుడిని దర్శించేటువంటి ఒక పద్ధతి కూడా ఉంది। దీపం వెలిగించేటప్పుడు ఒక వేద మంత్రాన్ని సాధారణంగా చదువుతుంటారు। ఉద్దీప్యస్వ జాతవేతో పగ్నన్ నిర్వృతిం మమ ఇది మంత్రం। దీని యొక్క భావం ఏంటంటే ఉద్దీప్యస్వ జాతవేదః ఉపఘ్న నిర్వృతిం మమ ఇలా పదవిభాగం చేసుకుని ఈ జాతవేదుడు అనగా అగ్ని నిర్వృతిం అనగా రాక్షసశక్తులను దుష్టశక్తులను పాపాలను కూడాను తొలగించి మాకు ప్రచోదనము ప్రదీప్తి కలిగించుగాక। ఇక నిర్వృతి అనే శబ్దము రాక్షసత్వాన్ని తెలియజేస్తుంది। రాక్షసత్వం అంటే బాధాకరమైన స్వరూపం అర్థం। అంటే దీపం వల్ల కలుగుతున్న లక్షణములు రెండు। ఒకటి బాధాకరమైనటువంటి దోషాలని పాపాలని తొలగించడము రెండవది ఒక దీప్తిని అనగా ప్రకాశాన్ని అందించడము రెండు జరుగుతున్నది। ఇది ఎలాంటిదంటే సాధారణంగా వెలుగు రాగానే చీకటి పోతుంది కాంతి వస్తుంది రెండు ప్రయోజనాలు నెరవేరినట్లుగానే
ఇక్కడ చీకటి అనేది అసురత్వము దుష్టత్వము దోషము పాపము మొదలైన వాటికి సంకేతం. అలాంటి వాటన్నిటి తొలగించి ఉద్దీప్యస్వ అంటే చక్కగా వెలుగుగాక ప్రకాశించుగాక. దీనికి అర్థం ఏంటంటే వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని అర్థం. ఇది ఋషులు చెప్పిన వాక్యం కనుక దీనిలో ఆంతర్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక జ్ఞానజ్యోతి వెలగడం వల్ల మనలో అనేక రకాల దోషాలు తొలగాలి, ఒక వివేకము విజ్ఞానము మేల్కొనాలి, అది ప్రయోజనం. అందుకు బాహ్యంగా కనబడుతున్నటువంటి దీపాన్ని ఒకనొక జ్ఞానజ్యోతి స్వరూపంగా చూపించారు. అంతేకాదు దీపం జ్ఞానానికి ఎంత సంకేతమో ఆనందానికి కూడా అంత ప్రతీక. అందుకే జ్ఞానానందాల ప్రతీక ఒక దీపం అవుతున్నది. దీపం వెలిగించడం వల్ల జ్ఞానము ఆనందము ఈ రెండూ లభిస్తాయని శాస్త్రములు చెప్తున్న ఒక అంశం. అందుకే భగవంతుని ఆరాధనలో కూడా ప్రథమ దీపం, మధ్య దీపం, మళ్ళీ అంత్యదీపం అని మూడు రకాల దీపాలు ఉంటాయి. మొదట పెట్టేది ఆ దీపజ్యోతి, దాన్ని వెలిగించి దానికి నివేదన చేసి ఆరాధన చేసి అప్పుడు పూజ ప్రారంభిస్తారు. ఇది అగ్నిసాక్షిగా పూజ చేయడం అంటే ఇదే అర్థం. ఆ పూజ మధ్యలో కూడా దీపం దర్శయామైన దీపాన్ని ఇవ్వడం ఉన్నది. ఇక చివరికి నీరాజనం లేదా ఆరార్తికం అనే పేరుతో కాంతినే హారతులుగా మనం అందిస్తాం. అది జ్యోతుల హారతి, కర్పూర హారతి ఇత్యాది పేర్లతో చాలా విధాలుగా ఉంది. కనుక మనం చేసే దేవతా పూజల్లో కూడా దీపానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఆ దీప సంస్కారం ఎంత మన భారతీయ సంస్కృతిలో ప్రవహిస్తున్నది అంటే ఏ కార్యక్రమాలు ప్రారంభించాలన్నా కూడా ముందు జ్యోతి ప్రజ్వలన చేయడం అనేది కూడా ఒకనొక ఆనవాయితీగా ఉన్నది. ఆ జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు చెప్పే మంత్రం ఇదే ఉద్దీప్యస్వ అనేటువంటి మంత్రమే. అంటే ఆ జ్యోతి రూపంలో వెలిగే జాతవేదుడు అనగా అగ్నిస్వరూపుడు. జాతవేద అంటే వేదాదులన్నీ ఎవరి నుంచి జాతమయ్యేయో ఆ అగ్నిస్వరూపుణ్ణి జాతవేదుడు అంటారు. అంటే ఇప్పుడు ఎవరు అగ్నిస్వరూపుడు? సాక్షాత్ పరమాత్మే. వేదం అనగా జ్ఞానమనే అర్థం. వేదాది జ్ఞానములు కేవల జ్ఞానస్వరూపుడైన పరమాత్మ నుంచే వ్యక్తమయ్యాయి. అందుకే పరమాత్మను కూడా పరంజ్యోతి అని కూడా వివరించడం జరుగుతున్నది. భగవంతుడు వర్ణించినప్పుడు ఉపనిషత్తు జ్యోతిషామపి యజ్యోతి అన్నది. సృష్టిలో వెలుగులుగా కనిపిస్తున్నటువంటి సూర్యచంద్రాగ్నులందరికీ కూడా ఎవడు వెలుగునిస్తున్నాడో అటువంటి స్వయం ప్రకాశ రూపుడైన పరంజ్యోతిని మనం జ్యోతిలో భావించాలి. లక్ష్మీదేవిని ప్రార్థన చేసినప్పుడు కూడా లోకైక దీపాంకురాం అని అంటూ ఉన్నాం. అందుకే విశేషించి దీపావళి పేరుతో లక్ష్మీదేవిని మనం ఆరాధిస్తాం కనుక లక్ష్మీ ఆరాధనకి దీపానికి ముడిపడి ఉన్నది. దీపలక్ష్మి నమోస్తుతే అని ఒక నమస్కారం కూడా చేసుకుంటాం. దీపమే లక్ష్మి. ఒక లక్ష్మి దయ వల్ల ఎలాగైతే జ్ఞానము ఆనందము ఐశ్వర్యము మూడు లభించాలో దీపం వల్ల కూడా ఆ మూడు లభించాలని. ఇంతవరకు జ్ఞానము ఆనందము అనుకున్నాం, ఇప్పుడు మూడవది అనేది మరొక లక్షణం కలిసింది, అది ఐశ్వర్యం. కనుక ఒక దీపాన్ని మనం దైవస్వరూపంగా భావించినట్లయితే ఆ దీపాన్ని జ్వలింపజేసినటువంటి ఒకనొక ప్రక్రియ ద్వారా మనకు లభించేది జ్ఞానము ఆనందము ఐశ్వర్యం. నారాయణ ఆరాధించేటప్పుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు పెద్దలు. సూర్యేందు కోటి ప్రభ వాసుదేవ దీపావళిం గోఘృత వర్తియుక్తం సమాయ అంధీకృత సర్వలోక జ్ఞాన ప్రదీపం కురుతే నమోస్తు. ఇందులో దీపావళి అనే శబ్దం ఉన్నది. అంటే దీపముల యొక్క వరుసని నీకు సమర్పిస్తున్నామయ్యా వాసుదేవ. దీని కారణంగా ఏ మాయాంధకారం నువ్వు వ్యాప్తి చేస్తున్నావు ఆ మాయాంధకారాన్ని తొలగించి మాకు జ్ఞాన ప్రదీపాన్ని కలిగించు. అందుకే దీప జ్ఞానమవాప్యతే అనేది ప్రధానంగా దీపదానం వల్ల కలిగే ప్రయోజనము జ్ఞానమే ప్రధానంగా చెప్పిన ఆనుషంగికంగా అంటే దానితో అనుబంధంగా వచ్చే ప్రయోజనాలు ఐశ్వర్యము ఆనందము కూడా లభిస్తున్నాయి ఇక్కడ. అది జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల స్వరూపమైన అటు మహాలక్ష్మి లేదా పరమేశ్వరునికి ప్రతీకగా మనం వెలిగించేటువంటి దీపజ్యోతి అది భారతదేశానికి అన్ని విధాలుగాను జ్ఞాన ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ దేశమంతా ఇంటింటా పండుగ జరుపుకుంటూ ప్రతి ఇంటికి ప్రతి వారికి మేలు కలగాలని ఎంత కోరుకుంటామో సమూహంగా దేశానికి ధర్మానికి కూడా అలాంటి క్షేమం కలగాలని మనం కోరుకోవాలి. అది సమూహ పర్వంలో ఉండేటువంటి మనకు ఉద్దేశం. మొత్తం భారతదేశంలో ప్రాంత భాష రాష్ట్ర భేదములు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ వెనుక వైదికమైన అనేక రకాల ప్రమాణాలు పురాణ పరంగా వచ్చినటువంటి పరంపర దీని వెనకాల కనబడుతుంటుంది. ఒకవైపు లక్ష్మీదేవి ఆరాధన, మరొక వైపు దుఃఖ నిర్మూలనము. ఆనందం అంటే దుఃఖ నిర్మూలనమే. అది నరక అనే మాటకు కూడా దుఃఖమనే అర్థము. నరాన్ క్రందయతే ఇది నరక. నరుల్ని ఏడిపిస్తోంది కనుక నరకం. అదేదో మరొక లోకంలోకి వెళ్ళి పొందనక్కర్లే, ఇక్కడే కావలసిన దొరుకుతూ ఉంటుంది దుఃఖం. అలాంటి దుఃఖాలను పోగొట్టుకోవడమే నరక చతుర్దశి అని చేసి దుఃఖనాశనమైన ఆనందానికి సంకేతంగా దీపావళిని జరపడం ఒకటి. అలాగే ఆశ్వయుజ బహుళ అమావాస్యని పితృదీపావళి అంటారు. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు మళ్ళీ దీపాలు వెలిగించి కార్తీక
పూర్ణిమ నాడు దీపాలతో దేవదీపావళి చేసుకోవడం. మొత్తం ఇది 16 రోజుల పర్వంగా భావన చేస్తూ ఆ దీపజ్యోతి స్వరూపుడైన పరమాత్మకు నమస్కరిస్తూ స్వస్తి. ఆస్వేజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. సప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచన వజ్రాయుధనక స్పర్శ దివ్యసింహనమోస్తుతే. ఆస్వేజ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఉపేంద్రునిగా కీర్తించుకునేటువంటి సందర్భంలో ఉపేంద్ర ప్రధానమైనటువంటి ఈ స్తుతిలో మనం కీర్తించుకోదగినటువంటి పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. తప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచన
ఆయన యొక్క కేశజాలం సమస్త ఆకాశమండలంలో వ్యాప్తమై ఎర్రగా కాల్చబడినటువంటి బంగారపు ఛాయను అనుసరిస్తూ జ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కేశ సమూహములటవి జ్వల పావకలోచన ఆయన యొక్క కన్నుల నుంచి కూడా అగ్ని కణాలను వెదజల్లేటువంటి నేత్రములన్నమాటవి అంతే కాకుండా వజ్రాయుధ నఖ స్పరిశి ఆయన గోల్డ్ అవి వజ్రాయుధం యొక్క ఆ తైక్ష్ణ్యం ఆ శక్తి ఎటువంటివో అటువంటి శక్తి కలిగినటువంటి గోల్డ్ ఎవరు ఆయన అంటే దివ్యసింహం నృసింహమూర్తి అందుకని దివ్యసింహ నమోస్తుతి హే దివ్యసింహమా నీకు నమస్కారం అయ్యా అని నృసింహస్వామిని మనం స్తుతి చేసుకునేటువంటి సందర్భం అన్నమాట ఇది ఇక్కడ మనకి ఈ రూపం జ్వాలా నృసింహ స్వరూపం అని లోకంలో ప్రసిద్ధి చెందినటువంటి రూపం అన్నమాట ఆశ్వయుజ మాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది ఆశ్వయుజ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు అక్టోబర్ 19వ తేదీ చాంద్రమాన హేమలంబిలామ సంవత్సర దక్షిణాయన శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో బహుళపక్షంలో చివరి తిథి అయినటువంటి అమావాస్య తిథి హస్తానక్షత్రం గురువారం ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి విశేషం ఉన్నది సమస్త లోకాల్లో వెలుగును నింపుతూ సమస్త జీవుల్ని చైతన్యపరుస్తూ సమస్త ప్రజానీకానికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక మహోత్సవం దీపావళి మహోత్సవం అన్నమాట గడిచిన రోజున నరకులు మరణించినందుకు గాను సమస్త లోకాల్లో ఉండేటువంటి దేవతలు యక్ష గంధర్వ కిందర కింపురుష విద్యాధరాధులు మహర్షులు సిద్ధులు చారణులు సాధ్యులు మొదలైనటువంటి వారందరూ కూడా అదేవిధంగా భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ ఆ రాక్షస పీడ తొలగిపోయింది అనేటువంటి ఒక ప్రసన్నమైనటువంటి ఆనందపూర్ణమైనటువంటి మనసుతో జరుపుకున్నటువంటి ఉత్సవం దీపావళి ఉత్సవం అని ఒక ప్రసిద్ధి ఉన్నది అలాగే దీపావళి నాడు మనం ఆచరించదగినటువంటిది కేవలం బాణసంచా పేల్చడం ఇటువంటివే కాకుండా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి యొక్క పూజను మనం చేసుకోవాలన్నమాట ఆ తల్లిని మనం దీప ప్రమిదలో వెలుగుతూ ఉన్నటువంటి దీప కళికలో మనం చూడవచ్చు అందుకని దీపజ్యోతి ఆ లక్ష్మీ స్వరూపం అని కీర్తిస్తున్నారు మన ప్రాచీనులు ఇటువంటి లక్ష్మీప్రదాయకమైనటువంటి దీపముల వరుస ప్రతి ఇంటా వెలగాలి కారణం ఏంటంటే బలిచక్రవర్తి పాతాళంలోకి పంపబడిన తరువాత శ్రీ మహావిష్ణువు దగ్గర వరం తీసుకుని నేను ఈ ఆశ్వయుజ అమావాస్య నాడు ఒకరోజు రాత్రిపూట భూమి మీద సంచారానికి వస్తాను అని ఆయన వరం తీసుకున్నాడట ఆ విధంగా వచ్చి బలిచక్రవర్తి ఏ ఇంట దీపములు వెలుగుతున్నాయో ఆ ఇంట శిరులు చక్కగా వెలసిలుతూ ఉండాలి అని ఆయన అనుగ్రహించాట ఎక్కడ దీపములు వెలగవో అది రాక్షస నిలయం అవుతుంది అని చెప్పాడనమాట అందుకోసమని ప్రతి ఇంట దీపములను వెలిగించి బలిని ఆహ్వానించి నాయన మా ఇంట్లో లక్ష్మీ సమర్చనం చేసుకుని మేము దీపములను వెలిగించామయ్యా అని ఆయన్ని ఆహ్వానించడం కోసం అని చెప్పేసి ఈ దీపములను మనం చూపించాలి అనేటువంటిది మనకు పురాణములు చెప్తున్నటువంటి విషయం కనుక ఈ దీపావళి ప్రాశస్త్యం ఇటువంటిది లక్ష్మీ పూజనం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విషయం అన్నమాట ఈ దీపావళి నాడు ఇది మనం దీపావళి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇవి ఈనాటి తిథికి వారానికి నక్షత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఈ ఉదయం హరి స్తోత్రాన్ని తిలకిద్దాం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మసహాయం భజేహం భజేహం శరచంద్రపాలం మహాదైత్యకాలం
ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం మనందరిపై కలగాలని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.